శ్రీమాత్రే నమ, జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి అదృష్ట యోగాన్ని ఇచ్చే దశలేమిటి, అవయోగాన్ని కలిగించే దురదృష్టకరమైనటువంటి దశలేమిటి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ రాశి వారికైనా ఒక దశ అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది, అదే ఒక దశ అత్యంత దురదృష్టాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. సో మరి చాలా వరకు ఈ తులారాశి వారికి మన యొక్క ప్రతినిత్యం చెప్పే గోచార ఫలితాలు ఎవరు చెప్పినా కూడా అవి కొంతమందికి అనుకూలంగా యాజిటీజ్గా జరుగుతుంటాయి, కొంతమందికి అసలు ఏమీ కూడా జరగకుండా ఉంటుంటాయి. దానికి కారణం కూడా ఒకటి ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ. జాతకుడికి అనుకూలమైనటువంటి దశ జరుగుతున్నప్పుడు మనం చెప్పే ఈ గోచార ఫలితాలు కూడా అనుకూలించి జాతకుడికి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఏ దశలో జాతకుడు అదృష్టవంతుడు అవుతాడని మనం పరిశీలిస్తే తులారాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు. ఈ శుక్రుడుకి మిత్రగ్రహాలైనటువంటి బుధ, శని, రాహుగ్రహాలు వాటి యొక్క దశలు జాతకుడికి అనుకూలిస్తాయి. అలాగే మరి ఈ రాశిలో బాధకుడైనటువంటి ఈ రాశికి బాధకుడు, ఈ రాశిలో నీచగ్రహం అయినటువంటి రవిదశ జాతకుడిని బాగా ఇబ్బంది పెడుతుంటుంది. అలాగే చంద్రమహాదశ, కుజమహాదశ, కేతుమహాదశ బాగా ఇబ్బంది పెడుతుంటాయి. అయితే రాహుమహాదశ జాతకుడి యొక్క ప్రవర్తన బట్టి, అతను ఉన్నటువంటి వాతావరణం, యాటిట్యూడు, అతని ఆలోచనను బట్టి యోగ అవయోగాలు తెలియజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మరి తులారాశికి మేజర్ నక్షత్రం స్వాతి నక్షత్రం. మరి స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు రాహుదశతో ప్రారంభమవుతుంది దశ. అలాగే చిత్త 3-4 పాదాలు కుజదశతో జీవితం ప్రారంభమవుతుంది. అలాగే విశాఖ 1-2-3 పాదాలు గురు మహాదశలో లైఫ్ ప్రారంభమవుతుంది. అయితే చిత్త నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఒక 3.5 సంవత్సరాల నుంచి ఒక 1 రోజులు కూడా ఉండొచ్చు కుజదశ. అంటే అది బాల్య దశ, అప్పటికి ఇంకా జాతకుడు పూర్తిగా ఊహ కూడా తెలియదు. ఇమీడియట్గా రాహుదశ ప్రారంభమవుతుంది 18 సంవత్సరాలు. అలాగే మరి స్వాతి నక్షత్రం ఏ పాదంలో జన్మించినా రాహుదశతో ప్రారంభమవుతుంది. అందుకని ఈ రాహు మహాదశలో ఎక్కువ ప్రభావం ఈ రాశి వారి మీద ఉంటుంది కాబట్టి బాల్యంలో మరి జాతకుల మీద అది పెద్దవాళ్ళు తీసుకున్నటువంటి శ్రద్ధను బట్టి, అప్పుడు జాతకుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రాహు మహాదశ ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఇది ఈ వాళ్ళ యొక్క కమ్యూనిటీకి డిఫరెంట్గా ఇంగ్లీష్ మీడియం చదువులు, అలాగే విదేశ విద్యలు, వైద్య వృత్తి, అలాగే కంప్యూటర్ టెక్నాలజీ, మంచి మోడర్న్ టెక్నాలజీతో కూడుకున్నవి, విదేశానికి సంబంధించినవి, చాలా వరకు పెద్ద పెద్ద మల్టీనేషనల్ స్కూల్స్, ఇటువంటి వాటిలో చదువు చెప్పించగలిగే స్తోమత ఉన్న వాళ్ళకి, అటువంటి పరిసరాల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రాహు మహాదశ యోగించే అవకాశం ఉండదు. ఫర్ ది సేమ్ టైం సాధారణంగా చిన్నస్థాయి కుటుంబంలో జన్మిస్తూ మరి చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళ కుటుంబంలో జన్మించే ఈ రాహుమాద జరిగినప్పుడు పిల్లలు సాధారణంగా వాళ్ళు సరైనటువంటి పర్యవేక్షణ క్రమశిక్షణ లేనప్పుడు మరి సరైనటువంటి మార్గంలో లేక సరైనటువంటి విద్య అబ్బక కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఏదన్నా మొత్తం మీద ఈ రాహుమహాదశే మొత్తం ఈ తులారాశి తులాలగ్నంలో జన్మించిన వారి జీవితం మీద అత్యంత ప్రభావాన్ని చూపించడం జరుగుతూ ఉంటుంది. అయితే టాప్ మోస్ట్ ర్యాంక్లో అయినా ఉంటారు, లేదంటే అధోగతి పాలైనా ఉంటారు. అయితే దాని తర్వాత వచ్చినటువంటి గురుమహాదశ అంటే సుమారుగా 20 సంవత్సరాలు అటు ఇటుగా గురువు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే తులారాశిలో డైరెక్ట్గా మరి విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి
ఇదే గురుమాదశలో ప్రారంభమవుతుంది కాబట్టి మరి రాహుదశని పూర్తిగా అనుభవించి గురుదశ వచ్చిన వాళ్ళు కంపల్సరిగా అప్పటి వరకు ఉన్నటువంటి యాటిట్యూడ్ కానీ వాళ్ళ అలవాట్లు కానీ ఆలోచనలు కానీ ఏదన్నా సరే కంప్లీట్గా మార్చుకొని వేరే యాంగిల్లోకి వెళ్ళడం జరుగుతుంటుంది. తమను తాము సరిదిద్దుకుంటూ సంస్కరించుకుంటూ మంచి మార్గంలో వెళ్ళి ఇంచుమించుగా లైఫ్ సెటిల్మెంట్ అంతా కూడా ఈ 16 సంవత్సరాలు అంటే 16 సంవత్సరాలు ఉండొచ్చు, ఇంకా మొత్తం మీద అంటే ఈ రాహుదశలో కానీ కుజదశలో కానీ పుట్టిన వాళ్ళు కంప్లీట్గా గురుదశ 16 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి మరి 35-36 సంవత్సరాల నాటికి కంప్లీట్గా జీవితంలో స్థిరపడి ఒక స్థాయికి వచ్చి తనతో పాటు 10 మందిని పెంచగలిగే స్థాయికి రావడం జరుగుతుంటుంది. దాని తర్వాత వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మహాదశ శని మహాదశ, అది 19 సంవత్సరాలు. తులారాశి వారికి యోగి ఇచ్చినంతగా శని మహాదశ ఏ లగ్నం వారికి ఏ రాశి వారికి కూడా యోగించదు. శని రాశి వారికి చతుర్థ పంచమాధిపతిగా యోగకారకుడు, ఒక కేంద్రానికి ఒక కోణానికి లక్ష్మీ యోగాన్ని ధనయోగాన్ని రాజయోగాన్ని ఇచ్చే ప్లానెట్, అదే శని తులారాశిలో ఉచ్చ పొందడం జరుగుతుంటుంది. ఒకవేళ ఎవరికైనా సరే తులారాశి తులాలగ్నాల వారికి శని మహాదశ వచ్చినప్పుడు కంప్లీట్గా వాళ్ళు ఒక మంచి ఉన్నత స్థాయికి రావడం, టాప్ మోస్ట్గా జీవితంలో ఎదుగుతూ ఉంటారు. ఏ స్థాయిలో కూడా జన్మించిన జీవితంలో స్థిరపడి ఇంచుమించుగా 35 దగ్గరికి వస్తారు రావచ్చు అడ్యుడ్గా. మరి 54 వచ్చేదాకా కూడా అప్పటిదాకా సంపాదించింది ఒక ఎత్తు, దానికి 10 రెట్లు పైన ఈ శని మహాదశలో అభివృద్ధి రావడం జరుగుతుంది. అంటే ధనపరంగా 10 రెట్లు సంపాదించవచ్చు, వాళ్ళు వృత్తిపరంగా నైపుణ్యం సాధించవచ్చు, బట్ కానీ కామన్గా మరి ఈ రాశిలో ఈ దశ జరుగుతున్నప్పుడు అది ఏ రంగమైనా ముఖ్యంగా ఫైనాన్స్ లేదంటే కంప్యూటర్ రంగం, రాజకీయ రంగం, సినిమా రంగంలోకి వచ్చి దాని తర్వాత వచ్చే బుధ మహాదశలో ఇంక వీళ్ళ జీవితంలో కష్టపడక్కర్లేదు, సంపాదించిన జాగ్రత్తగా దాచుకుంటూ దాని సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేసుకుంటే కూర్చొని దాని తర్వాత 4-5 తరాలకు తగ్గట్టుగా సరిపోతూ ఉంటుంది. అందుకని ఈ ఖచ్చితంగా ఈ రాశి వారికి శని మహాదశ బాగా యోగిస్తుంది. బట్ కానీ ఈ రాశివారు కుజ మహాదశ జరుగుతున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు అన్పాపులర్ అవ్వచ్చు, కావలసిన వాళ్ళు అతన్ని దెబ్బతీయచ్చు, మోసం చేయొచ్చు, నష్టం చేయొచ్చు. అదే టైంలో స్థిరాస్తుల వల్ల, అన్నదమ్ముల వల్ల, స్నేహితుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అలాగే వైవాహిక జీవితంలో కానీ పార్ట్నర్స్తో కానీ విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం రవి మహాదశ కూడా చాలా వరకు జాతకుడిని ఇబ్బంది పెడతూ ఉంటుంది, అప్రతిష్ట పాలు చేస్తూ ఉంటుంది, ప్రభుత్వ అధికారుల వాళ్ళు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది, చాలా వరకు అనారోగ్య సమస్యలు కూడా కలిగించే అవకాశం ఉంటుంది. చంద్రమహాదశ అన్నది చాలా వరకు జాతకుడిని మరి ఎక్కువగా విదేశ ప్రయాణాలు ఎక్కువగా ఇబ్బంది కూడా ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే మరి ఈ రాశ్యాధిపతి శుక్రుడికి చంద్రుడు అత్యంత శత్రుగ్రహం కాబట్టి అప్పటి వరకు వచ్చినటువంటి నేమ్ అండ్ ఫేమ్ కొంతవరకు పాడు చేసే అవకాశం కూడా ఉంటే ఉంటుంది. బట్ కానీ ఏదైనా వీళ్ళకి మంచి దశలు బాల్యంలో రావడం వల్ల ఇంచుమించుగా మరి ఈ రాహు శని దశలు బాగా యోగిస్తూ ఉంటాయి. గురుదశ ఖచ్చితంగా జాతకుండి మంచి మార్గంలో పెడుతూ ఉండదు. బట్ ఏదన్నా ఈ రాశి వారికి చిన్న చిన్న దశలో ఇబ్బంది పెడుతుంటాయి. 7 సంవత్సరాలు కేతువు, 7 సంవత్సరాలు కుజుడు, 6 సంవత్సరాలు చంద్రుడు, 30 సంవత్సరాలు ఇబ్బంది పెడితే 90 సంవత్సరాలు యోగిస్తుంది. కాబట్టి 75% దశలు బాగా యోగించే అవకాశం ఉంది. బట్ ఏదైనా తులారాశి వారు నిరంతరం సూర్య ఆరాధన, సూర్య నమస్కారం చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, హనుమాన్ పూజ చేసుకోవడం వల్ల కంప్లీట్గా జాతకుడు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు వ్యక్తిగతంగా వారి వారి రాశులను బట్టి కాకుండా సహజంగా ఏర్పడే కొన్ని గ్రహాల కలయికలు జాతకులు అందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే సహజ రాశి చక్రం అయినటువంటి మూర్తి ఉంటుంది. అంటే అది మేషం లగ్నంగా తీసుకొని 12 భావాలు లెక్కేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ భావాల్లో కొన్ని గ్రహాలు బలంగా ఉన్నప్పుడు అవి జాతకులు అందరి మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సహజ రాశి చక్రంలో ఈ కుజ రాహులు 12వ స్థానంలో సంచరించడం వల్ల ఒక విధంగా కొంత అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు, అది దోపిడీలు అనుకోవచ్చు, రోడ్డు ప్రమాదాలు అనుకోవచ్చు, అన్యాయంగా ప్రవర్తించడం అనుకోవచ్చు, దుర్మార్గంగా, ఇవి కొద్దిగా ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి. సో ఈ దౌర్జన్య కార్యక్రమాల వల్ల సాధారణ వ్యక్తులు, మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు.
సో అలాగే ఈ గురువు రవి కలిసి ఉండడం ఒక విధంగా ధనస్థానంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ ఫ్లో బాగా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఆర్థిక సంపద పెరుగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది, బ్యాంకింగ్ రంగం ఫైనాన్స్ రంగం చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే ఈ రెండో స్థానం అన్నది సహజ రెండో స్థానం వృషభ రాశి ఫైనాన్స్ సంబంధించింది. ధనకారకుడు అక్కడ సంచరించడం వల్ల ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ పెరుగుతుంది. ప్రభుత్వం వారి దగ్గర కూడా మరి వాళ్ళ యొక్క సంపద పెరగడం వల్ల ప్రభుత్వాలు బలంగా తయారవుతాయి. సో ఆ కారణం వల్ల ప్రజలకి సౌకర్యవంతమైన జీవితం రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఏదైనా మరి మంచి జరిగినప్పుడు అందరూ సంతోషిస్తారు, పథకాలు వచ్చినప్పుడు అందరూ తీసుకుంటుంటారు. కానీ ఈ కుజరాహుల కలయిక వల్ల కొన్ని ప్రమాదాలు, అనుకోని ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి రాబోయే 15 రోజులు ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు, అంటే ఎక్కువగా ఈ మోటార్ సైకిల్ మీద వేగంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు, అలాగే ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా రాబోయే 15 రోజుల్లో మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ అభిషేకం చేసుకోవడం వల్ల, అంటే మీన రాశిలో ఈ 2 గ్రహాలు ఏర్పడ్డాయి కాబట్టి ఎక్కువగా ప్రజలకు అనుకోకుండా నష్టం ఏర్పడుతూ ఉంటుంది, రుణదాతల నుంచి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. అనుకోకుండా మెడికల్ ఎక్స్పెండిచర్ ఏదో చిన్న ప్రమాదం వల్ల, అనుకోకుండా వచ్చే హెల్త్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా హాస్పిటలైజేషన్ అవ్వడం, ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ధనం ఖర్చు అవ్వడం కంటే మనకి ఎక్కువ మోసం రూపంలో పోతుంటుంది. ఏదో చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏదో పెద్దగా చెప్పి 1000 రూపాయలతో పోయేదానికి 10,000 లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టించవచ్చు. ఇటువంటి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరి ఎక్కువగా ఈ రాహువుకి కుజుడు జలతత్వంలో కలిసి ఉండడం వల్ల మీరు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, మనకి యాదగిరి గుట్ట, అలాగే మంగళగిరి, మరి అలాగే సింహాచలం వంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం లోకల్గా ఉన్నటువంటి టెంపుల్ ఏమన్నా ఉంటే అటువంటి టెంపుల్లో విధి విధానంగా మరి స్వామికి పానకంతో అభిషేకం చేయడం వల్ల కానీ, లేదంటే పానకం నైవేద్యంగా పెట్టడం వల్ల, ఇవన్నీ కుదరని వాళ్ళు ఇంటి దగ్గరే మరి లక్ష్మీ నరసింహస్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల ఇటువంటి విపత్తుల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.